ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ 30 గంటల ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈ 30 గంటల ప్రార్థన అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. ఇది దేవునికి చాలా ఇష్టమైన పని. మరి ప్రభు నన్ను ప్రేరేపించినాడు ఈ ప్రార్థనా దినం ప్రార్థన గురించే మాట్లాడాలని. మనం ఈ దినాల్లో పునరుద్ధాన సందేశాలు వింటున్నాము. మరికొన్ని పునరుద్ధాన ప్రసంగాలతో అది మనం నిలిపివేసి తిరిగి యథావిధిగా మరి ఇతర అంశాల మీద కూడా మీకు బోధించడానికి కాపర్లు కానీ నేను కానీ సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు ప్రార్థనా దినం ప్రతి శుక్రవారం కూడా మనం ఉదయం 3 గంటల నుండి మరుసటి రోజు 9 గంటల వరకు 30 గంటల ప్రార్థన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నిర్విఘ్నంగా జరుగుతున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే ఒక క్రొత్త శీర్షిక నేను ఆరంభిస్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన గురించి మరి మీకు బోధించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించినాడు. ఎవ్రీ ఫ్రైడే ఇట్ విల్ బి అబౌట్ ప్రేయర్, ద సర్మన్స్ అబౌట్ ప్రేయర్. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఇంతకు ముందు కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రార్థన శక్తి శీర్షికలు ఎన్నో ప్రసంగాలు ప్రార్థన గురించి వివరించినాను. మరొక తరుణం ఇలాగూ జూమ్లో ప్రార్థన గురించి వివరించడానికి దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ శీర్షిక పేరు సమర్థవంతంగా ఎలా ప్రార్థన చేయాలి, హౌ టు ప్రే ఎఫెక్టివ్లీ. ప్రార్థన చేయడం మాత్రం కాదు మనం జవాబులు పొందుకోవాలి కదా, అలాగూ హౌ టు రిసీవ్ రిప్లైస్ ఫ్రమ్ గాడ్. లేకుంటే అప్లై అప్లై నో రిప్లై లాగా అయిపోతుంది. మనం చేస్తూ ఉంటాం ప్రార్థన, మరి ఆ ప్రార్థనకు ఎఫెక్ట్ లేదు, మనం జవాబు పొందుకోవడం లేదంటే ప్రతిఫలం లేదంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి సమర్థవంతంగా ఎలా ప్రార్థన చేయాలి, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలా చేయాలి, ఇలాంటి అంశాల మీద మీకు దేవుని వాక్యము బోధించాలని నేను ఆశపడుతున్నాను. మరి నీ ప్రార్థనకు జవాబు రావాలంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనకున్న నియమాలు పాటించాలి. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆధిక్యత. ఇది సృష్టి యావత్తులో మానవునికే ఉన్న ఆధిక్యత. ఇది మానవుడే దేవునితో సంభాషిస్తున్నాడు. మీరు గమనిస్తే చెట్లు చేమలు గుట్టలు పుట్టలు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. యావత్ సృష్టి ఉంది, సృష్టి మూలుగుతుండొచ్చు, సృష్టి శబ్దాలు చేస్తుండొచ్చు, కానీ దేవునితో సంభాషించే ఆ గొప్ప ప్రజ్ఞ, ఆ గొప్ప ఆధిక్యత, గొప్ప మరి అవకాశం, మరి ఇది మానవునికి ఉంది. మానవుడే దేవునితో సంభాషిస్తున్నాడు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. ప్రేయర్ ఈజ్ ప్రైమర్లీ అవర్ కమ్యూనికేషన్ విత్ ద లార్డ్. సమర్థవంతమైన ప్రార్థన ఎలా చేయాలనే శీర్షికలో మొట్టమొదటి ప్రసంగం కొన్ని నిమిషాలు మాట్లాడతాను ప్రతి శుక్రవారం, మీరు గమనించండి. మరి ఇప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నాం, మనసు విప్పి మన అవసరతలు ఆయనకు తెలియజేస్తున్నాం. యేసుప్రభు శిష్యులు కూడా ఇలా ప్రార్థన నేర్చుకోవాలని వారు పురికొల్పబడ్డారు. యేసుప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి శిష్యులు కూడా ప్రార్థనలోనే శక్తి ఇమిడుందని గ్రహించినారు. యేసుప్రభు అలవాటు ప్రకారం, వాడుక ప్రకారం ఆయన ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి వేళ ప్రార్థన చేస్తూ మరి తండ్రితో సంభాషించేది. అది చూచి వారు మాకు ప్రార్థన నేర్పమని మరి యేసుప్రభును కోరినారు. లార్డ్ యు టీచర్స్ టు ప్రే, ప్రభు మాకు ప్రార్థన నేర్పండి. అంటే వారు యూదులు, వారికి ప్రార్థన రాదని కాదు, వారికి ప్రార్థన ఒక నామకార్థంగా లేక అలవాటుగా వారు చేసేది ప్రార్థన, కానీ ఒక శక్తివంతమైన ప్రార్థన ఎలాగ చేయాలని వారికి నేర్చుకోవాలని ఆశగా ఉండేది. అందుకే ప్రార్థన ఎలాగ చేయాలి, టీచర్స్ టు ప్రే అని మాకు ప్రార్థన నేర్పమని ప్రభు దగ్గర వారు వేడుకున్నట్టు మనము లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అసలు మనం ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడానికి ఒక ఆధిక్యత అన్నమాట. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఒక గొప్ప ఆధిక్యత ప్రార్థన చేయడం. ప్రార్థన అనేది ఒక గొప్ప జ్ఞానం. ప్రేయర్ ఇస్ విజ్డమ్. అంటే దేవునికి సమస్తం సాధ్యమని, దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడని, సమస్తం ఆయన పాదముల క్రింద ఉందని, అన్నిటి మీద ఆధిపత్యం చేస్తున్నాడు కాబట్టి ఆయన పేరట ఏది అడిగినా మనకు లభిస్తుందని గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ప్రివిలేజ్, ఇట్స్ అన్ ఆనర్. ఇది ఒక గౌరవప్రదమైన కార్యం. మనం ప్రార్థన చేసేవారిని గౌరవిస్తాం. మనకు తెలుసు వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు. దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ గాడ్ ఆల్ మైటీ. సర్వశక్తిమైన దేవునితో వారు బంధం కలిగి ఉన్నారని తప్పకుండా ప్రార్థించేవారిని లోకం మర్యాదగా గౌరవప్రదంగా చూస్తుంది. మనకు తెలుసు ఒక ఇస్త్రీ పెట్టనే ప్లగ్గు సాకెట్లో పెట్టగానే వేడెక్కుతుంది కదా, అలాగే ఈ ప్రార్థనా ప్రభావం ప్రార్థించే వ్యక్తి మీద ఆవరించి ఉంటుంది. ఆ వేడెక్కిన ఇస్త్రీ పెట్టను ముట్టుకోవడానికి భయపడతాం, ఎందుకంటే సుర్రం అంటది, ఇట్ ఈస్ ఛార్జ్డ్ విత్ పవర్. అలాగే ప్రార్థించే వ్యక్తులకే ఈ లోకంలో శక్తి ఉంది. దే పొజెస్ ద పవర్ ఆఫ్ గాడ్. వారు దేవుని శక్తి కలిగిన వారని మర్చిపోకూడదు.
ఈ 30 గంటల ప్రార్థన మనలందరినీ కూడా శక్తితో నింపుతుంది, మనలందరినీ దేవుని సన్నిధితో నింపుతుంది, విశ్వాసంతో నింపుతుంది, జవాబులతో నింపుతుంది. అందుకే ఇది ఒక ఆధిక్యత, ఇది ఒక గౌరవప్రదమైందని మనం మర్చిపోకూడదు. మనం ప్రతి నిమిషం కూడా నిత్యత్వంలో పెట్టుబడి చేస్తున్నాం. ప్రార్థన అంటే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎటర్నిటీ, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎటర్నిటీ అంట. నిత్యత్వంలో నువ్వు పెట్టుబడి చేస్తున్నావు. ఒక వ్యాపారం చేయాలంటే మొట్టమొదట పెట్టుబడి పెట్టాలి కదా, ఇది నీ జీవితం కొరకు, నిత్యత్వం కొరకు పెట్టుబడి అనమాట. మరి ఒక మంచి నిజమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన ఇది నీతి ప్రవర్తనతో ఒక ప్రేమాయానం అంటున్నాడు భక్తుడు అంటున్నాడు. ఇట్స్ ఏ రొమాన్స్ విత్ రైచియస్నెస్. అవును, నీతిని ప్రేమించిన వారే ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే పాపము నిన్ను ప్రార్థన చేయకుండా నీకు అభ్యంతరంగా ఉంటుంది. సో వెన్ యూ ప్రే దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు నీతి ప్రవర్తన కలిగిన వారు అయితేనే ఈ ప్రార్థనలో పాల్పొంది నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు. లేకుంటే ప్రార్థన చేయలేం. అందుకే దేవునితో సంభాషించడం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప మరి తరుణం. అంటే మనం తండ్రి అయిన దేవునితో సహవాసం, కుమారుడైన క్రీస్తుతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, క్రీస్తు సంఘం సభ్యులతో సహవాసం. అంటే ఎంత పవర్ ఉద్భవిస్తుందో మీరు చూడండి, ఎంత శక్తి ఉద్భవిస్తుంది. ఇట్స్ అ స్వీట్ కమ్యూనియన్ విత్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే ప్రార్థనను ఎప్పుడు కూడా మనము అలక్ష్యం చేయకూడదు. అంటే మరి ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రిచ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్. ఇదే ప్రార్థన మనకు అందించేది. యేసు ప్రభు మరి ఆయన శ్రీమంతుడని, ఆయన పేరట అంటే 1000 బిరుదులు ఆయనకు మనం సంఘం ద్వారా పబ్లిష్ చేసిన పుస్తకం ఉంది, 1000 నామములని. అంటే ఆయన ఎంతటి గొప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు. అడుగుడే మీకు ఇవ్వబడను, వెదుకుడే మీకు దొరకను, తట్టుడే మీకు తీయబడను అనే వాక్యం మనకు తెలుసు. అది యేసు ప్రభువే సెలవిచ్చినాడు మత్తయి 7:7లో మనం చూస్తున్నాం. మరి ఈ ప్రార్థన మనకు ఎంత మేలు చేస్తుంది. పౌలు భక్తుడు ప్రార్థన గురించి తాను రాసిన లేఖనాల్లో మాటి మాటికి ఎత్తిపట్టి చెప్తూ ఉంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను కన్నీళ్లతో మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అండ్ ఈ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ద చర్చ్ టు ప్రే. ఎప్పుడు కూడా సంఘాన్ని ప్రార్థనకు పురుకొల్పినాడు భక్తుడైన పౌలు. మొదటి దశలోని 5:17లో మనం చూసినప్పుడు మీరు ఎడతెగక ప్రార్థన చేయాలంట, నాన్ స్టాప్ ప్రేయర్ చేయమంటున్నాడు. మనం 30 గంటలు చేసి ఆగొద్దు, మనం చేస్తూనే ఉండాలి ప్రార్థన. అంటే మన గుండెలో నుండి ఆ ప్రార్థన ధూపము వెళ్తూనే ఉండాలి. మొదటి దశలోని 5:17 ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయాలంట. అంటే ఈ ప్రార్థన అనేది మన ఆత్మను దేవుని ఆత్మతో కలుపుతుందన్నమాట. ఇది అద్భుతమైన శక్తిని నీ అణువణువున నింపుతుంది. మరి నెగటివిటీ, నీ జీవితంలో నీ మనసులో ఉన్న భయాలు, పిరికితనం, ఆ బలహీనత, రోగం, ఇవన్నీ కూడా తరిమి కొట్టేదే ప్రార్థన. అంటే నువ్వు ప్రార్థించినప్పుడు ఆత్మ బడిగా పనిచేస్తుంది నీ అంతరాత్మలో, ఆత్మ శక్తి పుంజుకుంటుంది కాబట్టి బలహీనమైనవన్నీ కూడా తొలగిపోతుంది. ఒక ఫ్లిట్ కొడితేనే ఆ క్రిమికీటకాలన్నీ కూడా, సూక్ష్మ క్రిములు కూడా మాయమైపోతుంది కదా, అలాగే ఇది ఒక ఫ్లిట్ కొట్టడం అన్నమాట. ప్రార్థనా శక్తి అనేది మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన సంఘ జీవితంలో మనం కీడం తరిమి కొడుతున్నామని మర్చిపోకూడదు. అందుకే ప్రార్థన చాలా అవసరం. నేటి అవసరత ప్రార్థనే. ద డైర్ నీడ్ టుడే ఇస్ ప్రేయర్. మనం ఏవేవో అనుకుంటాం కాదు, అవన్నీ కావు. ప్రార్థన మనకు అవసరం, ప్రపంచానికి అవసరం, మన దేశానికి అవసరం, మన సంఘానికి అవసరం, మన కుటుంబాలకు అవసరం, మనకు అవసరం. మరి ప్రార్థన సంగతులను మారుస్తుంది. కొన్నిసార్లు కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు పెద్దగా రాసి పెడతారు బోర్డు, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. అవును, ప్రార్థన స్థితిగతులను మార్చేస్తుంది. ప్రార్థన దేవుని ప్రేమను మన హృదయాల్లో నింపుతుంది. ప్రార్థన అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తుంది. మరి ప్రతిదినం మనకు ఎన్నో బరువులు బాధ్యతలు ఉంటాయి. ఆ బరువులు బాధ్యతలన్నీ కూడా ఆయన మీద వేయడమే కదా ప్రార్థన. అప్పుడు 68:19 ఒక మాట చదువుతాను. Psalm 68:19, ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. ఎంత మంచి మాట ఇది. ఉదయం లేవగానే నీ గుండె భయంతో నిండిపోతుంది. ఆ రోజున్న సవాళ్లను నీవు తలంచుకుంటే నువ్వు ఈ దినం ఎదుర్కోలేవేమో అని అనిపిస్తుంది. ఏమో మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నా కొండంత భారం దేవుడు పెట్టినాడు కాబట్టి మీకు ఒక్కొక్క కుటుంబం నడిపించే భారం ఉంది. నాకు అనేక కుటుంబాలు నడిపించే భారం, అనేకుల బాధలు, శ్రమలు, కన్నీరు, దుఃఖం అంతా నా మీదకి వస్తుంది. నాకప్పుడు బా ఏంటి కొండ నా ముందు
అనుకుంటాను. వెంటనే ఆ మాట గుర్తొస్తుంది, నేను కాదు మోసేది ఎక్కువ, నేను ప్రార్థనలు ఎక్కువ ఎత్తి ప్రభు మీదకి అప్పగిస్తాను. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడని కీర్తనలు 55లో మనం చూస్తాం కదా, 22వ వచనం. కాస్ట్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్, హీ విల్ సస్టైన్ ది, హీ విల్ నెవర్ సఫర్ ద రైటియస్ టు బి మూవ్డ్. అంటే అనుదినం కూడా మన భారాన్ని ఆయనే భరిస్తున్నాడు, ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలిగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. చూడండి, ప్రార్థన చేసినప్పుడు నీకు ఎంత విశ్వాసం వచ్చేస్తుంది, ఆత్మవిశ్వాసం. లోకంలో పుట్టు వదంతుల గురించి భయపడొద్దంట దేవుని బిడ్డలు. ఒకటి వేవ్ పోయింది, సెకండ్ వేవ్ పోయింది, థర్డ్ వేవ్ పోయి ఫోర్త్ వేవ్ వస్తుందని ఉట్టి భయకంపితమైన వార్తలు ఇవి. ఇవి దులిపేసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతున్నాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఆ ఫెయిత్ ఎలాగొచ్చింది? ప్రార్థన ద్వారా వచ్చింది. ప్రార్థన ద్వారా మనకు విశ్వాసం పుట్టుకొచ్చింది అన్నమాట. విశ్వాసం ఉంటేనే మనం ప్రార్థన చేయగలం. ప్రార్థన, విశ్వాసం అనేది ఒక ద్విచక్ర వాహనం అన్నమాట. రెండు చక్రాల బండి ముందుకు పోతుంది. ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే మనం మన భారాన్ని దేవుని మీద మోపుతున్నాం. అనుదినం ఆయన మన భారాన్ని మోస్తున్నాడు. ఆయన అనుదినము మన భారం ఆయన భరించుచున్నాడు అని 68:19 చూస్తున్నాం. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మమ్మల్ని తప్పించేది ఎవరు ఈ ఆపదల నుండి, ఈ అక్కట్టు నుండి మనల్ని కట్టెక్కించేది ఎవరు? దేవుడు తప్ప. మరి ఆ దేవునికే కదా మనం మొరపెట్టుకునేది, ఆయనే కదా మన భారాలన్నీ భరించేది, మన కన్నీళ్లు తుడిచేది, మనకు అసాధ్యమైనవన్నీ సాధ్యపరిచేది, మన అడ్డుల ఆటంకాలని తొలగించేది ఆయనే కదా. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. లోకానికి ఇది వెరితనంగా కనబడవచ్చు. ఏంటి ఎప్పుడు చూసిన ప్రార్థన, ప్రార్థన అంట? అది దీనికంటే మించిన జ్ఞానమే లేదు లోకంలో. టు గెట్ కనెక్టెడ్ విత్ ద ఓమ్నిపొటెంట్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్, ఆకాశముల భూమికి సృష్టికర్త అయిన దేవునితో ఉన్న బంధమే ప్రార్థన. నీకు ఎమ్మెల్యేతో, ఎంపీతో, మినిస్టర్తో బంధం లేకున్నా నీకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు, అమరత్వం గలవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తుడైన దేవునితో నీకున్న బంధమే ప్రార్థన. ఆయన ఏది చేయలేడు? వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్? ఆయన ఏదైనా చేయగలడు తన బిడ్డల పట్ల. ఆయన యుద్ధములు చేయగలడు, ఆయన రోగము మాన్పగలడు, ఆయన నిన్ను ఆశీర్వదించగలడు, ఆయన నిన్ను నడిపించగలడు, ఆయన నీకు సమస్తము సమకూర్చగలడు, ఆయన నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచగలడు. ఆయన నీకు చేయలేని కార్యం ఏది లేదు. అందుకే నువ్వు ప్రార్థనలో నమ్ముతూ ఉన్నావు. అయితే అందుకే ఈ టాపిక్ నేను ఎన్నుకున్నాను. దేవుడు నాకు ఇచ్చినాడు. ఉదయకాలం లేచి నేను అడగకముందే ఇచ్చినాడు. నువ్వు హీ గైడెడ్ మీ. నువ్వు ప్రతి శుక్రవారం సమర్థవంతంగా ఎలా ప్రార్థించాలో నా బిడ్డలకు నేర్పించు. నేను నీతో మాట్లాడతాను, ఆ మాటలు నువ్వు నా బిడ్డలకు తెలియజేయమన్నాడు. అందుకే మొట్టమొదటి అడుగేసినాను ఈరోజు. ఇది లాంగ్ సిరీస్, దీనికి అంతు లేదు. ఇది నా ఊపిరి ఉన్నంత వరకు చెప్పాలి. దీనికి అంతే లేదు ప్రార్థన గురించి నేర్చుకోవడానికి. మరి మీరందరూ నా ఒకరు ప్రార్థన చేయాలని, సమర్థవంతంగా ఎలా ప్రార్థన చేయాలి, హౌ టు ప్రే ఎఫెక్టివ్లీ అనే సబ్జెక్ట్ మీద ప్రతి శుక్రవారం కూడా నేను దేవుని వాక్యం అందించడానికి నా కొరకు మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మార్క్ వార్త 11వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన అమూల్యమైన మాట, అది విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని. 24వ వచనంలో మీరు ప్రార్థించినప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి అని అంటున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు నేను ఇది ఆరంభిద్దామని అనుకున్నప్పుడే 7:30కే మొదలు పెడదామంటే హాఫ్ అన్ అవర్ డిలే అయింది. ఎందుకంటే నాకు ఫోన్ వచ్చింది మలేషియాను, పెద్ద పాప రిషల్ చాలా వామిటింగ్స్ చేస్తుంది, ఇప్పటికే 10 సార్లు అయింది. నేను ఈరోజు చెప్పొద్దు అనుకున్నాను. చూడు సాతాను ఎంత అడ్డు తెచ్చి పెట్టినాడు, నాకు టెన్షన్ పెట్టాడు. వెంటనే దులిపేసుకున్నాను. ఆ బిడ్డని ఇచ్చింది దేవుడు, దేవుడు కాపాడతాడు, నేను దేవుని సేవ చేస్తాను, నేను ప్రజలకు దేవుని వాక్యం అందిస్తానని గుండె గట్టి చేసుకొని మీతో వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు అనుమానపడాలి? దేవుడు నాకున్నాడు, నా మనమరాలు దేవుడు కాపాడతాడని విశ్వాసం నాకు ఉండాల. నథింగ్ విల్ హ్యాపెన్, ఐ విల్ డూ గాడ్స్ వర్క్ అని నేను తెగించుకొని మాట్లాడుతున్నాను. అయితే ఆ పాప కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. విషయాలు 7 సంవత్సరాలు అస్వస్థతగా ఉందని తెలియజేసినారు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడుగు వాటిని ఎల్లా పొంది ఉన్నామని. నన్ను ప్రార్థన చేయమని నా కూతురు చర్యలు కోరింది. అమ్మ ప్రార్థన చేయను, ఆ బిడ్డకు బాగాలేదంటే నేను ఏం ప్రార్థన చేసినంటే, ప్రభు అను గొప్ప దేవుడు, బిడ్డనిచ్చిన దేవుడు, కాపాడు. ఈమె పెరిగి పెద్దదై కోట్లాను కోట్ల జనాలకు
ఆమె ఉపయోగకరంగా ఉండాలి. షీ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. కనుక ఈ వామిటింగ్స్ను బంధించమని ప్రార్థన చేసిన, ప్రార్థన చేసినప్పుడు నాకు పొంది ఉన్నానని నమ్ముకున్నాను అంతే. షీ విల్ బి హీల్డ్, తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇలాగూ మనము ప్రతిదినం మన పోరాటం ఉంటుంది. ప్రతిదినం మనము మరి అడ్డులు, ఆటంకాలు, సాతాను తెచ్చిపెట్టే అవరోధాలు అన్నీ కూడా దాటుకుంటూ రావాలము విత్ ఫెయిత్ అండ్ ప్రేయర్. అందుకే మనకు ప్రార్థన చాలా అవసరం. యేసుప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అనుమానంతో ప్రార్థన చేయొద్దు. మీరు దేన్ని అడుగుతున్నారో పొంది ఉన్నామని నమ్ముడు. ఎందుకంటే మనకు అనుగ్రహించేది ఆ సర్వశక్తి గల దేవుడే కదా. ఈరోజు ఉదయం కూడా నేను ధ్యానించినప్పుడు ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా నెలకు రాలదంటే ఎంతో అద్భుతమైన అనుభూతిని నేను పొందుకున్నాను ఆ మదిలో. ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఇస్ పర్మిషన్. ఆయన సెలవు లేకుండా మనకు ఎవడు కీడు చేస్తాడు? ఆయన సెలవు లేకుండా సాతానుడు నెగ్గుతాడా తన బిడ్డలను ముట్టుకోవడానికి అని నాకు ధైర్యం తెచ్చుకున్నాను. తెచ్చుకోవాల ధైర్యం వాక్యం ద్వారా, వాగ్దానాల ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో ఉన్న సంబంధం, సహవాసం ద్వారా ధైర్యాన్ని తెచ్చుకోవాలన్నమాట. బావిలో నీళ్లున్నాయి, నీ చేతిలో బకెట్ ఉంది, బొక్కెన ఉంది, తాడు ఉంది. నువ్వు అది బొక్కెన కిందికి దింపి నీళ్లు లాగకుంటే ఎట్లొస్తుంది పైకి? నీ దగ్గర అన్ని ఉన్నాయి, అక్కడ ఒడ్డు గట్టు మీద నిలబడుతున్నావు. నీళ్లు నీ చేతికి రావాలంటే నువ్వు వంగాలి, బొక్కెన దింపాలి, తాడుతో కట్టి చేదుకోవాలి నీళ్లు. అలాగే ధైర్యం తెచ్చుకోవాలి, శక్తి తెచ్చుకోవాలి, ప్రేమ తెచ్చుకోవాలి. ప్రభు అంటాడు, నీ ఊటలన్నీ నాలోనే ఉన్నది అంటాడు. 87వ కీర్తన 7వ వచనం, ఆల్ యువర్ స్ప్రింగ్స్ ఆర్ విద్ ఇన్ మీ. మీ ఊటలన్నీ నాలో ఉన్నాయి, మీరు పొందుకోవాలన్నమాట ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్ యువర్ స్ప్రింగ్స్ ఆర్ విద్ ఇన్ మీ. అయితే యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఇక్కడ వాక్యం చదువుతాను, యాజ్ వెల్ ద సింగర్స్ యాజ్ ద ప్లేయర్స్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ షాల్ బి దేర్ ఆల్ మై స్ప్రింగ్స్ ఆర్ ఇన్ ది. పాటలు పాడచ్చు, వాద్యములు వాయించు, మా ఊటలన్నీ నీ అందే ఉండవని వారందరూ. మంచి గుర్తుపెట్టుకోండి మాట, ఊట అనమాట. మనం ఊట దగ్గరకు వచ్చినాం, ఆ ఊటలో నుండి మనం పొందుకోవాలి. 36వ కీర్తనలో కూడా ఈ మాట ఉన్నది, మా ఊటలన్నీ నీలోనే ఉంది. ఆ మాట మీకు గుర్తు చేస్తాను, కీర్తనలు 36:9. నీ యొద్ద జీవపు ఊట గలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాం. లేకుంటే అంత చీకటి అండి, ప్రార్థన లేకుంటే అంత చీకటి బ్రతికి, భయము, విస్మయము, చిరాకు, కోపము, ఆందోళన, కలవరం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తన, ప్రార్థన లేకుంటే మతి చెడిపోతుంది మనం. ఆయన యొద్ద జీవపు ఊట కలదండి, ఆయన వెలుగును పొందుకుంటామంట మనం. ఆ వెలుగులో మనం నడుచుకోవచ్చు అంట, ఆ వెలుగునే మనం చూస్తున్నామంట. అంత మంచి మాట, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మనం మానొద్దు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం జవాబు పొందేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి, పొందినక కూడా చేస్తూనే ఉండాలి. అయితే శిష్యులు ఒక మాట అడుగుతారు యేసుప్రభు. మరి యేసుప్రభు, మనకు తెలుసు సిలువ మరణానికి ముందు కొన్ని సంఘటనలు మనం ధ్యానిస్తాం. ఒకటి అంజూరపు చెట్టును శపించినప్పుడు, ఫలము లేని అంజూరపు చెట్టును శపించినప్పుడు అది వేళ్ల మట్టుకు ఎండిపోయింది. శిష్యులు అది చూసి చాలా ఆశ్చర్యపడతారు. ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయి చూడు అని అంటారు. అందుకు యేసు ఒక మాట అంటాడు, 11:22 Mark 11:22 ఒక మాట అంటాడు. అందుకు ముందు ఒక మాట, అందుకు యేసు వారితో ఇట్లానే, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అది అండర్లైన్ చేసుకోవాలి. మనకు విశ్వాసం ఎవరిలో ఉండాలి? దేవునిలో విశ్వాసం ఉండాలి. దేవుని అందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒక కొండను చూసి ఆజ్ఞాపించమంటున్నాడు. చూడండి, మీరు ఆజ్ఞాపించాడు ఆ కొండ అక్కడ నుండి తొలగిపోతుంది అన్నాడు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. కేవలం వినడం మాత్రం కాదు, థియరీ అండ్ ప్రాక్టీస్ ఉండాలి. థియరీ నేర్చుకుంటాము, ప్రాక్టీస్ ఏమో మనం మన జీవితంలో అన్వయించుకుంటాం. ఒక గొప్ప సమస్యను చూసి మీరు ఎప్పుడైనా ఆజ్ఞాపించినారా? లెట్ దిస్ ప్రాబ్లమ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ మై వే. కొండను చూసి ఆజ్ఞాపించమంటున్నాడు. ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలంటే జరుగుతుంది అంటున్నాడు. మనం అడుక్కోవడం నేర్చుకున్నాం, కానీ ఆజ్ఞాపించడం నేర్చుకోలే. ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఇది శీర్షికలో మీరు పాల్పొందాలని ఈ చక్కగా మరి ప్లేలిస్ట్లో వేస్తాము. మీకు సమయం ఉన్నప్పుడెల్లా ప్రార్థన శక్తి గురించి మరీ మరీ వింటూ దాన్ని జీవితంలో గైకొంటూ అట్టి శక్తివంతమైన ప్రార్థన చేయడానికి మనం అందరం ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించుగాక. ప్రార్థించుకుందాం.
ప్రభువా, నీ పరిశుద్ధనామ స్తోత్రం. ఈ 30 గంటల ప్రార్థనలో నీ దాసురాలతో మీరు మాట్లాడినారు. సమర్థవంతమైన ప్రార్థన ఎలా చేయాలని ఒక శీర్షిక ఆరంభించమన్నారు. ఇది ఈరోజు ముందు మాట చెప్పినాను. మరి ప్రతి శుక్రవారం ప్రభువా, ప్రతి శనివారం ముగించే సమయంలో కూడా నేను ప్రార్థన గురించి ఒక్కడించి చెప్పడానికి సహాయం దయచేయండి. ఆ ప్రార్థన మాకందరికీ నేర్పమని కోరుతున్నాను. శక్తివంతమైన ప్రార్థన, సమర్థవంతమైన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రవర్తన, నీతి ప్రవర్తన కలిగి యాచించడం, యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం తండ్రి. దేవుని గ్రంథంలో ఉన్నట్టు ఉన్న నియమాలు పాటిస్తూ మేము ప్రార్థించినప్పుడు తప్పకుండా అదొక సమర్థవంతమైన ప్రార్థనగా మారిపోతుంది. ఆ ప్రభువా, అట్టి ప్రార్థనలకు మేము జవాబు పొందుకుంటాం కనుక నీకు స్తోత్రం. మేము ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయం దయచేయండి. అనుమానం కలిగి ఉండకూడి అని సెలవిచ్చినావు Luke 12:29. డూ నాట్ డౌట్, అనుమానం కలిగి ఉండొద్దన్నావు. అనుమానమంతా కాల్చివేయండి నాయన. విశ్వాసం ప్రభా, విశ్వాసంతో బ్రతకడం నేర్చుకోవడానికి మా కృప దయచేయండి. నాయన, ఆటంకాలు మా జీవితంలో ఎన్నో ఉంటాయి, ఎన్నో అడ్డులు ఉంటాయి, అవి మమ్మల్ని బెదిరిస్తుంటాయి. సవాళ్ళు మేము చేయలేమని మేము అనుకుంటాం, కానీ ఆజ్ఞాపించమన్నాం. ఆజ్ఞాపించినప్పుడు ఆ కొండలాంటి సమస్యలు మా మార్గం నుండి తొలగిపోతుందని మాకు నేర్పించినావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకే మేము ప్రార్థన చేయనప్పుడు అడుగు మాట నెల్ల పొంది ఉన్నామని నమ్మమన్నావు తండ్రి. నీకు స్తోత్రం. అట్టి విశ్వాసం మాకు అందరి దయచేయమని, ఇంకా ప్రార్థన గురించిన అద్భుతమైన సత్యాలు మాకు బోధించమని యేసు పరిశుద్ధనామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.